ఏప్రిల్ 8వ తేదీ జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏప్రిల్ 17వ తేదీ జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడానికి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ పార్టీకి చెందిన పాల పిచ్చిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పాల శివారెడ్డి, అంకయ్య తదితరులు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమ పురపాలక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు బహిష్కరించినటువంటి పార్టీకి గతంలో కూడా మన దగ్గర ఉన్నది. ఆమె ప్రశ్నించే గొంతుకను అవుతాను అన్నారు. ఏమన్నది నారాయణ? ప్రశ్నించే గొంతుకను అవుతాన్నది మా సోదరి, పాత సోదరి పనబాక లక్ష్మి. నాకు పెద్ద చెప్పినట్టు మూడు దఫాలు ఆమెను పార్లమెంటుకు పంపించాం మనం ఇక్కడి నుంచి. ఆమె మూడు దఫాలంటే మూడు ఐదు 15 సంవత్సరాలు పనిచేసింది. ఈనాడు నెల్లూరు పార్లమెంట్ గురించి ఒక్క ప్రశ్నించిన గొంతుకు మాత్రం కాలేకపోయింది. ఒక్క ప్రశ్నించినటువంటి పాపానుభవం ఇవాళ ప్రశ్నించే గొంతుకు అవుతారు.